గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన చాప్టర్ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ అండి. ఇప్పటికి 2 చాప్టర్స్ అయిపోయినాయి మనకి, కెమికల్ బాండింగ్ అండ్ పీరియాడిక్ టేబుల్. మళ్ళొకసారి మీకు చెప్తున్నాను, కెమిస్ట్రీ పరంగా ఈ 3 చాప్టర్స్ అనేది బేసిక్స్, అలా అర్థం చేసుకోవాలి. 3 చాప్టర్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో, మిగతా వాటికి కూడా బేసిక్గా పనిచేస్తుంది అది. అందువల్ల కొంచెం వెయిటేజ్ ఇవ్వండి. ఓ చాప్టర్ పోతే ఒక మార్క్ పోతుంది కదా అనుకోకూడదు. పీరియాడిక్ టేబుల్, స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్, కెమికల్ బాండింగ్, ఈ మూడు కూడా 3 పిల్లర్స్ ఆఫ్ టోటల్ కెమిస్ట్రీ. ఆర్గానిక్లో ఒక పార్ట్ నేర్చుకుపోయినా పర్వాలేదు, ఈ 3 ప్లస్ స్టాకియోమెట్రీ ఈ 4 చాప్టర్లు కూడా ఓవరాల్గా బేస్ ఫర్ ఆల్ చాప్టర్స్. మరియు ఇందులో కూడా కొంత వెయిటేజ్ ఉంటుంది, అట్లా అర్థం చేసుకోవాలి. 4 చాప్టర్స్ ఒక 10 క్వశ్చన్స్ రావచ్చు, మరియు ఇంకొక 10-20 క్వశ్చన్స్కి బేస్ పనిచేస్తుంది. ఈరోజు అందులో భాగంగానే స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ స్టార్ట్ చేసుకుంటామండి. ఇందులో మనకి 3 డేస్ దీనికి కేటాయించాము. ఒకటి బోస్ థియరీ ఐడెన్ స్పెక్ట్రము, 2 క్వాంటం నంబర్స్, 3 ఆర్బిటల్స్, డి బ్రాగ్లీ, ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా మనకు వస్తాయి. హెడ్డింగ్ పెట్టుకోండి, అవుట్ ఆఫ్ 3 ఫస్ట్ వన్ ఈరోజు డిస్కస్ చేస్తున్నాము, బోస్ థియరీ అండ్ ఐడెన్ స్పెక్ట్రమ్. ఇంటర్మీడియట్లో బోర్ థియరీ వేరు, ఈరోజు బోర్ థియరీ వేరు, బోత్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తాను. ముందుగా ఆర్డర్ ఆఫ్ ఈవేఎం వాల్యూ, ఆర్డర్ ఆఫ్ ఈవేఎం, ఈ అంటే చార్జ్ అండి, మాస్, ఎం అంటే మాస్ చెప్పాలి మనము, ఎన్ తీసుకుంటే దాని తక్కువ ఉంటుంది దానికి, తర్వాత ఆల్ఫాకు ఉంటుంది, తర్వాత ప్రోటాన్కు ఉంటుంది, తర్వాత ఎలక్ట్రాన్కు ఉంటుంది. అక్కడ రాసుకోండి, ఎన్ 0 ఎలక్ట్రాన్ మ్యాక్సిమం. ఎగ్జామ్లో 4 4 ఆప్షన్ ఇచ్చి అడగచ్చు, అలా ఆర్డర్ అడగచ్చు. ఎన్ బాగా తక్కువ ఉంటుందండి, తర్వాత ఆల్ఫా ఎక్కువ ఉంటుంది, పి ఇంకా ఎక్కువ ఉంటుంది, ఈ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓన్లీ ఈబిఎం వాల్యూ. మీరు ఎగ్జామ్లో ఎప్పుడైనా సరే మర్చిపోతే కనుక ఒక డమ్మీ ఫార్ములా ఇస్తాను, ఆ డమ్మీ ఫార్ములా ఐడియా ఉంచుకోండి. డమ్మీ ఫార్ములా ఇది, దాని సంబంధం కాదు ఆ కెమిస్ట్రీకి. ఆ డమ్మి వాళ్ళు ఏమిస్తున్నానండి, ఎన్ ఈజ్ ప్రొపోర్షనల్ టు పిఈ. పిఈ అంటే లైక్ పొటెన్షియల్ ఎనర్జీ, అది డమ్మి డమ్మి ఫార్ములా అది. అంటే నా ఉద్దేశం ఏంటి, న్యూట్రాన్, ఆల్ఫా, ప్రోటాన్, ఎలక్ట్రాన్ ఆర్డర్లో ఉంటాయి. రేపు ఎగ్జామ్లో లెస్ దాన్ ఇవ్వచ్చు, గ్రేటర్ దాన్ ఇవ్వచ్చు, వాడి ఇష్టం అది ఎగ్జామ్లో. ఓకేనా, 4 ఇచ్చి ఏది ఎక్కువ ఎలక్ట్రాన్, ఏది తక్కువ న్యూట్రాన్, అది బాగానే ఉందండి. మధ్యలో పి ఆల్ఫా మారచ్చు కదా, ఆల్ఫా అటు రావచ్చు, పి ఇటు రావచ్చు. నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ ఇక్కడ బాగా నేర్చుకుంటున్నావు, ఎగ్జామ్కి వెళ్ళాక ఈ ఆల్ఫా ఇటు పి ఇటు ఉంది, అది పెట్టేస్తున్నావు, అలా ఎందుకు రంగు రావాలి మనకి. అందువల్ల ఒక డమ్మీగా ఫార్ములా క్రియేట్ చేశాను నేను మీకోసమే, ఎన్ ఈజ్ ప్రొపోర్షనల్ టు పిఈ. పిఈ అంటే కూడా ఎప్పుడైనా ఇస్తున్నా పొటెన్షియల్ ఎనర్జీ, ఇక్కడ సంబంధం కాదు అది, మనం మర్చిపోకుండా ఆ రకంగా గుర్తుంచుకుంటే ఎన్ తర్వాత ఆల్ఫా, తర్వాత ప్రోటాన్, తర్వాత ఎలక్ట్రాన్, మనం ఎప్పటికీ మర్చిపోయే మార్గమే లేదు, అలా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్గా చూడండి, అటామిక్ నంబర్ జెడ్ తీసుకుంటే చూడండి, మోస్ట్లీ అనే సైంటిస్ట్ ఒక రియాక్షన్ మనకి ఇచ్చారు, స్క్వేర్ రూట్ ఆఫ్ న్యూ ఈక్వల్ టు ఏ ఇంటూ జెడ్ మైనస్ బి. దీన్ని అడుగుతారండి, దీన్ని మోస్ట్లీ అంటారు, మోస్ట్లీ ఈక్వేషన్ అంటారు అని చెప్పాను నేను కాదు, మోస్ట్లీస్ ఈక్వేషన్ అని రాసుకోండి. అడుగుతారు అది, స్క్వేర్ రూట్ న్యూ ఈక్వల్ టు ఏ ఇంటూ జెడ్ మైనస్ బి. ఇందులో ఏ అక్కడ రాసుకోండి, ఏబీలు కాన్స్టెంట్స్ రాసుకోవాలి, ఏబీలు కాన్స్టెంట్స్, ఏ అండ్ బిలు కాన్స్టెంట్స్, న్యూ న్యూ అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఎక్స్రేస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఎక్స్రేస్ న్యూ, ఏబిఎల్ కాన్స్టెంట్స్, జెడ్ అటమిక్ నెంబర్ ఆఫ్ అన్ ఎలిమెంట్, జెడ్ అటమిక్ నెంబర్ ఆఫ్ అన్ ఎలిమెంట్, ఏబిఎల్ కాన్స్టెంట్స్, న్యూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్స్రేస్. డోంట్ ఫర్గెట్, అది గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ అనే సైంటిస్టు జెడ్ చెప్పడం చెప్పే మార్గంలో దాన్ని ఇచ్చారు, అది అడుగుతున్నారు మీకు ఎగ్జామ్లో
ఎన్ని మారుస్తారు, ఏ లోపల బి బయట, ఇంకా ఎన్ని పేపర్లో ఉంటాయని నేను చెప్పకూడదు మీకు, అది నేర్చుకోండి. తర్వాత జెడ్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్ ఈక్వల్ టు ప్రోటాన్, అసలు మర్చిపోద్దండి. జెడ్ ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు పి, పి అంటే ప్రోటాన్లు, ఈ అంటే ఎలక్ట్రాన్లు. దేనికైనా సరే అటామిక్ నెంబర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నది బట్ ప్రోటాన్స్. ఇక్కడ రాసుకోండి, ఫర్ న్యూట్రల్ యాటమ్, యాటమ్కే అండి, యాటమ్కే, న్యూట్రల్ యాటమ్. మరి వాట్ అబౌట్ అయాన్, అయానికి అండి ఏమవుతుంది, అయానికి అమ్మాయి అయానికి ఏమవుతుంది, యాటమ్ న్యూట్రల్కి అటామిక్ నెంబర్ ఎలక్ట్రాన్ ప్రోటాన్ సమానం ఇచ్చాను. మరి వాట్ అబౌట్ అయాన్, అయానికి నోట్ చేసుకోండి, జెడ్ ఈక్వల్ టు పి ఫర్ అయాన్స్, ఫర్ అయాన్స్. ఎందువల్ల, అయాన్స్ అంటే ఎలక్ట్రాన్లు పెరగొచ్చు తగ్గొచ్చు, అర్థమైందండి. టోటల్గా మీరు ఏం నేర్చుకోవాలి, యాటమ్కి కానీ అయానికి కానీ జెడ్ కాన్స్టెంట్ పి కాన్స్టెంట్ బొత్తర్ ఈక్వల్, ఎలక్ట్రాన్ మారొచ్చు, క్యాటయాన్ తగ్గుతాయి, యానయాన్ పెరుగుతాయి ఎలక్ట్రాన్ బట్ నాట్ ప్రోటాన్లు. మరి న్యూట్రల్ యాటమ్కి బొత్తర్ ఈక్వల్, జెడ్ ఈజ్ఈక్వల్ టు పి ఈజ్ఈక్వల్ టు ఈ. మరి క్యాటయాన్ యానయాలకి ఈ చెప్పకూడదు, ఈ చెప్పకూడదు. అలా మన ఎగ్జాంపుల్ బట్టి ఆలోచించుకోవాలి, అది నేర్చుకోండి. ఇప్పుడు ఇప్పుడండి మాస్ నెంబర్, మాస్ నెంబర్ ఏ చూడండి, ఏ ఈక్వల్ టు, సారీ, ఏ ఈక్వల్ టు పి ప్లస్ ఎన్, అక్కడ రాసుకోండి, న్యూక్లియాన్స్, న్యూక్లియాన్స్ నా, న్యూక్లియాన్స్. మరొకసారి ఏజ్కల్ టు పి ప్లస్ ఎన్, పి అంటే ప్రోటాన్లు, ఎన్ అంటే న్యూట్రాన్లు, రెండు కలిపితే ఈక్వల్ టు మాస్ నెంబర్ అండి. టోటల్లో మాస్ నెంబర్ ఈక్వల్ టు పి ప్లస్ ఎన్ వస్తుంది, అలా చూడండి. అలాగే న్యూట్రాన్ కావాలంటే ఫార్ములా ఇస్తున్నాను, ఏమైనా జెడ్డు, ఏమైనా జెడ్డు న్యూట్రాన్లు, ఏమైనా జెడ్డు మీకు ఈ మూడు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఎగ్జాంపుల్ తీసుకుని ట్రై చేస్తాను, అది ఫాలో అవ్వండి. సోడియం 11-23 ఉందండి, పక్కన రాసుకోండి. జెడ్ ఈక్వల్ టు 11 కాబట్టి ఎలక్ట్రాన్స్ కూడా 11, ప్రోటాన్ కూడా 11, బట్ న్యూట్రాన్ కాదండి. న్యూట్రాన్ వచ్చి ఏమైనా జెడ్ కాబట్టి 23-11 ఈక్వల్ టు 12. ఇప్పుడు నాకు పి ప్లస్ ఎన్ ట్రై చేయి, పి ప్లస్ ఎన్ అంటే ప్రోటాన్లు ఏమో 11 వచ్చినాయి, ఎన్ ఏమో 12 వచ్చినాయి, టోటల్ 23, దట్ ఈక్వల్ టు ఏ, అలా టాలీ చేసుకోవాలండి. దేనికైనా జెడ్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్లు, ఈక్వల్ టు ప్రోటాన్లు బట్ నాట్ న్యూట్రాన్లు. న్యూట్రాన్లు అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇక్కడ జెడ్ 11, ఎలక్ట్రాన్ 11, ప్రోటాన్ 11 బట్ న్యూట్రాన్ 12. మరి పి ప్లస్ ఎన్ రెండు కలుపు 23 ఈక్వల్ టు మాస్ నెంబర్, దేనికైనా పి ప్లస్ ఎన్ ఏ అవ్వాల్సిందే. కెమిస్ట్రీ మారదు, మనమే జాగ్రత్తగా ఉండాలి. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, అది కూడా చేద్దాం ఐడియా కోసం. అయిపోయింది రాసుకోవడం నువ్వు, ఇంకో ఎగ్జాంపుల్ చేయండి. ఇచ్చారు ఎగ్జాంపుల్, బ్రూమిన్ 35-80 అది చేయండి, ట్రై చేయండి. అది జెడ్ ఈక్వల్ టు 35 తీసుకోవాలి, ఏ ఈక్వల్ టు 80 తీసుకోవాలి. 80 తీసుకుంటే ఎలక్ట్రాన్ ఈక్వల్ టు 35, మరి ప్రోటాన్స్ ఈక్వల్ టు 35, మరి న్యూట్రాన్ అండి 45. అది పి ప్లస్ ఎన్ అండి, చూడండి ఎక్కడ రాగరాదు మీకు, 35-45 80 అదిగోండి. దేనికైనా డిఫరెన్స్ రాదు, దేనికైనా జెడ్ ఈక్వల్ టు ఈక్వల్ టు పి అని ప్రూవ్ చేస్తున్నామండి. న్యూట్రాన్లు సమానం కావచ్చు కాకపోవచ్చు,
కానీ పీ ప్లస్ ఏ అన్నది ఏ అవుతుంది. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇప్పుడు ఇవ్వబోయే ఎగ్జాంపుల్ అండి అన్ని సమానం అవుతాయి. నైట్రోజన్, నైట్రోజన్ తీసుకోండి, నైట్రోజన్ 714, దీన్ని చెప్పండి. జెడ్ 7, ఏ 14, ఎలక్ట్రాన్లు కూడా 7, ప్రోటాన్లు కూడా 7, న్యూట్రాన్లు కూడా 7. పీ ప్లస్ ఎన్ ఈజ్ఈక్వల్ టు 7 ప్లస్ 7 14 ఈక్వల్ టు ఏ. చూడండి మనం చెప్పిన రూల్ ఎక్కడ మారట్లేదు. కానీ కొన్నింటిలోనేమో ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ ఈక్వల్గా ఉంటే కొన్నింటిలో ఉండవు, న్యూట్రాన్ మారచ్చు. ఎందువల్ల మారుతుంది న్యూట్రాన్లు? ఈ నెంబర్ ఈ నెంబర్కి డబలా 3 ఎక్కువ, ఈ నెంబర్ ఈ నెంబర్కి డబల్ కన్నా ఎక్కువ, న్యూట్రాన్ తేడా. లాజిక్ అప్లై. రెండు రెండు దీని డబల్ ఉంటే 3 ఎక్కువ, దిగనేది డబల్ కన్నా ఎక్కువ ఉంటే ఆ ఎక్కువ ఎవరు? న్యూట్రాన్లు. అలా నేర్చుకోవాలి కెమిస్ట్రీ, అప్పుడు ఈజీ అవుతుంది మీకు. ఇక మీకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తానండి. సార్ మనకి అటామిక్ నెంబర్, మాస్ నెంబర్, ప్రోటాన్, ఎలక్ట్రాన్ ఇవన్నీ ఇస్తారా మనకి? ఎందుకు? మన ఇంటర్మీడియట్ కదా, మనం పెద్దవాళ్ళు అయిపోయాం కదా. నువ్వు పెద్దవాళ్ళు అయిపోయావు, మరి ఇవి నేర్చుకోకపోతే ఐసోటోప్, ఐసోటో నీకు ఎలా వస్తాయి? ఐసోబార్ అర్థమైందండి. అంటే ఎగ్జామ్లో క్వశ్చనింగ్ జడ్డి మీద ఏ మీద రావచ్చు, అది మిస్ అయినా మీ ఫీల్ అవ్వకూడదు. దాని నెక్స్ట్ టాపిక్ ఉందండి, ఐసోటోప్, ఐసోబార్, ఐసోటోన్. మరి చెప్పాలంటే జడ్డు కావాలి, ఏ కావాలి. ఇప్పుడు దాన్ని రాసుకోండి. ఇది రాసుకున్నాక ఇది నేను చెప్పింది దేనికోసం అంటేనండి, ఐసోటోప్, ఐసోబార్, ఐసోటోన్ నేర్చుకోవడం కోసం. దాంట్లో కోసం గ్యారంటీ ఇస్తారు. చూడండి ఇక్కడ రాసుకోండి, ఐసోటోప్ ఒక టేబుల్లో వేసుకోండి, ఐసోటోన్ సారీ ఐసో ఐసో బార్ రాసుకోండి, టోన్ వద్దు, రెండు రెండు ఐసోబార్ రాయండి. ఐసోబార్, ఐసోటోన్ ఇవి నేర్చుకోవడమే కాదు, అసలు నేమ్స్ నేర్చుకోండి. అసలు నేమ్స్ అసలు అలా ఎందుకు పెట్టాను అసలు అని, ఆ పదాలు ఎందుకు వాడుతున్నాను, మోస్ట్ ఇంపార్టెంట్. రా ఐసోటోప్, ఐసోటోన్, ఐసోబార్ ఇక్కడ వినండి. ఐసో అంటే ఏదో ఈక్వల్ ఉంది, ఐసో ఇక్కడ ఇంకోటి ఈక్వల్ ఉంది, ఇక్కడ ఈక్వల్ ఉంది. అది నేను మీకు ఇది నేర్పిస్తాను ఎగ్జామ్లో. ఐసోటోప్ అడిగినా, ఐసోబార్ అడిగినా, ఐసోటోన్ అడిగినా పిల్లలకి కన్ఫ్యూజన్, మూడు రెఫర్ చేసుకోవాలి. అప్పుడు ఎగ్జామ్లో అబ్బిట్ అటెంప్ట్ చేయాలి. అంటే ఇది ఇచ్చారు అనుకోండి, దీన్ని కంపేర్ చేసుకో, ఇది ఇచ్చారు దీన్ని కంపేర్ చేసుకో, నీ మార్క్స్ పోవు. ఎందువల్ల ఆప్షన్లో 4 కలిపేస్తారు కాబట్టి, అంతే కదా, క్వశ్చన్ వేరే ఉంటుంది, మరి ఆప్షన్లు అన్నీ వస్తాయి కదా. ఓకే ఇలా చూడండి, ఐసో టోప్ ఇక్కడ వినండి చాలు. ఐసో అంటే ఈక్వల్, టోప్ అంటే ప్లేస్, అక్కడ రాసుకోండి. ఐసో టోప్, ఐసో ఈక్వల్, సేమ్, టోప్ ప్లేస్, మీరు రాసుకోవచ్చు. ఐసో సేమ్, టోప్ అంటే ప్లేస్, ఒకే ప్లేస్. ఎక్కడ ఒకే ప్లేస్? మీ ఇంట్లోనా మా ఇంట్లోనా? పీరియాడ్ టేబుల్లో. ఎక్కడండి? పీరియాడ్ టేబుల్లో. అంటే ఇవన్నీ పీరియాడ్ టేబుల్లో ఒకే బాక్స్లో ఉంటాయి. మరి ఒకే బాక్స్లో ఉన్నప్పుడు జడ్డు మారకూడదు. అయ్యో నన్నా, ఇక్కడ జడ్డు సేమ్ వాల్యూ ఉండాలి. మరి ఇంకేది మారచ్చు? ఏ మారచ్చు? ఏ డిఫర్? ఏ డిఫర్ అంటే జడ్డు మారకూడదు చెప్పి నేను చెప్తున్నావు. ఐసోటోప్ అంటే పీరియడ్ టేబుల్లో ఇవన్నీ ఒకే బాక్స్లో ఉంటాయండి. బాక్స్ మారలేదంటే జడ్డు మారకూడదు, అంతేనండి. అంటే నెంబర్ మారకూడదు, ఏ మారచ్చు. ఈ పక్క రివర్స్ పక్కన పెట్టేయండి. పక్కనేటి జడ్డేమో డిఫర్, ఏమో సేమ్, అంటే దీనికి ఆపోజిట్ అండి. మూడోది రెండు డిఫర్, జడ్ అండ్ ఏ డిఫర్. ఇక్కడ ఏ డిఫర్, ఇక్కడ జడ్ డిఫర్, బోత్ ఆర్ డిఫర్. లేదా ఏ సమానంగా ఉంటుంది, ఇక్కడ జడ్ సమానంగా ఉంటుంది, ఏ సమానంగా ఉంటుంది, రెండు మారతాయి. మరి ముగ్గురికి కారణం ఎవరండి? ఐసోటోప్ అండి. ఐసోటోప్ అండి. రేపు రేపు జడ్జ్ నువ్వు ఎగ్జామ్కి వెళ్తున్నావు, ఓహో ఐసోటోప్, ఐసో అంటే సేమ్ ప్లేస్,
టూప్ అంటే ప్లేస్ అంటే జెడ్ మారకూడదు అంటే ఏ మారచ్చు, దీని ఆపోజిట్ ఎక్కడా, టోటల్ ఆపోజిట్ ఎక్కడా, అది పాయింట్ అయిపోయిందండి. ఒక ఏది గీచేసుకోండి. దీన్ని ఎగ్జామ్లో ఇంకో రకంగా అడుగుతారు, అంటే జెడ్ ఏ నీకు ఇవ్వడం ఇవ్వకుండా క్వశ్చన్ డెప్త్కి అడుగుతారు, డెప్త్కి వెళ్తారు. ఎలా వెళ్తారు అది చూడండి. ఇగో ఇక్కడేమో పి సేమండి, పి అంటే ప్రోటాన్లు. ఇక్కడేమో ఎన్ సేమండి, ఎన్ అంటే న్యూట్రాన్లు. ఇక్కడేమో పి ప్లస్ ఎన్ సేమండి. ఎంత బాగుందండి మన కెమిస్ట్రీ, గమనించండి అలాగా. అర్థమవుతుందిరా, అదే ఐసో అండి, మీరు ఐసో 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 అంటే అదే. ఓకేనా, ఇందులో ఏ మారకూడదు, ప్రోటాన్లు, మిగిలిన మారచ్చు. ఇక్కడ ఏది మారకూడదు, న్యూక్లియాన్స్. ఇక్కడ ఏది మారకూడదు, న్యూట్రాన్. మీరు ఎగ్జామ్కి వెళ్ళో మర్చిపోయారు, ఇదిగోండి చూడండి, ఇంకో ఐసోటోపెరా. ఐసోటోపులో పి ఉందండి, పి ఉంది కదా, అది మారదు. ఐసోటోల్లో ఎన్ ఉందిగా, అది మారదు. ఎందుకన్నా మంచి కెమిస్ట్రీ ఎక్కడ ఉందండి ఇండియాలో, ఐసోటోప్ పి మారదు, ఐసోటోన్ ఎన్ మారదు. వాట్ ఈస్ ఎన్, న్యూట్రాన్లు. వాట్ ఈస్ పి, ప్రోటాన్లు. వాట్ 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 ఆర్ పి ప్లస్ ఎన్, న్యూక్లియాన్స్. ఇందులో ఈ మారకూడదు, అది అర్థం చేసుకోవాలన్నమాట అండి. ఇక మూడో పాయింట్ అండి, వాడి ఎగ్జాంపుల్స్ క్వశ్చనింగ్ ఇలా ఇవ్వచ్చు ఇలా ఇవ్వచ్చు. అదని నేను దానికి నేను రెస్పాన్స్ కాదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ వన్, హైడ్రోజన్ వన్ హెచ్ టు వన్. అయ్యో ఫస్ట్ హెచ్ వన్ రాయాలి కదా నాన్న, చూడండి అన్న, వన్ హెచ్ వన్ వన్ హెచ్ టు వన్ హెచ్ త్రీ. లేదా ఇంకోటి రాసుకోండి ఎగ్జాంపుల్ టూ, క్లోరిన్ 17 35, క్లోరిన్ 17 37. రెండు రాసుకోండి ఎగ్జాంపుల్ మనిషి ఇవన్నీ కూడా. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా, కార్బన్ 6 14. దీంట్లో క్వశ్చన్ గ్యారంటీ పడుతుంది, నైట్రోజన్ 7 14. రెండోది ఆర్గాన్ పొటాషియం కాల్షియం 40 40 40, 18 19 20. అవన్నీ వేసుకోండి. మీరు డౌట్ ఉందనుకోండి, ఇందాక నీకు చేసి చూపించాను పి ప్లస్ ఎన్ అవన్నీ చేసుకుని మీరు ఎగ్జామ్ నా క్లాస్ దగ్గర టాలీ చేసుకోండి. లాజిక్ అర్థమైందా, నేను ఇందాక చేసి చూపించాను కదా ఇవన్నీ కూడా, మీరు చేసుకోవాలి. అంటే ఈ ముగ్గురు ఇద్దరిలోనూ ఈ సమానంగా వస్తాయి, తప్ప ఇది ఇది కంపేర్ చేయకూడదు. రెండింటిలోనూ సమానంగా ఉంటాయి, ఈ ముగ్గురులో సమానంగా ఉంటాయి, ఈ ముగ్గురులో సమానం, ఈ ఇద్దరిలో సమానం. అలా నేర్చుకోవాలన్నమాట అండి. అప్పుడు మీకు ఎగ్జామ్కి వెళ్ళాక ఎలా ఇవ్వని మీరే విన్నెస్ అవుతారు. సిలికాన్ ఫాస్ఫరస్ సల్ఫర్ 14 15 16, 30 31 32. సోడియం మెగ్నీషియం 11 23, 12 24. నేను రాసింది రాసుకోవడం కాదండి, ఈ అన్నింటిలోనూ పి సమానంగా ఉండాలి, అన్నింటిలోనూ పి సమానంగా ఉండాలి, ఈ ఇద్దరిలోనూ పి ప్లస్ ఎన్ సమానంగా రావాలి, ఈ ముగ్గురులోనూ ఇవి ఈక్వల్గా ఉండాలి, అప్పుడే ఐసోబార్స్ అవుతాయి. అలాగే ఈ ముగ్గురులోనూ ఎన్ సమానంగా ఉండాలి, ఈ ముగ్గురులోనూ ఎన్ సమానంగా ఉండాలి. లేదా ఈ వే అంటే ఎగ్జామ్ క్వశ్చనింగ్, ఇదొక మోడల్ ఇదొక మోడల్ ఇదొక మోడల్, మీకు అర్థమైందండి. దీని మీద దాని మీద అంటే మూడు రకాలు, మూడు మూడు మొత్తం 9 అండి. అంటే దీని మీద 9 మోడల్స్ మీరు తయారు చేసుకోవచ్చు ఎగ్జామ్లో, 9 మోడల్స్ అండి. అదే ఇలా మూడు అలా మూడు, 3 3 ఎంత, 9. ఏదైనా వచ్చేవాడు దీంట్లో క్వశ్చనింగ్, దీంట్లో క్వశ్చనింగ్ దీంట్లో క్వశ్చనింగ్. ఏ ఇచ్చాను బి ఇచ్చాను, ఏ బిల్లో పిపిలేషన్ సమానంగా ఉన్నాయి అవి ఏమవుతాయి, ఇసుబార్. ఏ ఇచ్చాను బి ఇచ్చాను సి ఇచ్చాను, ముగ్గురులోనూ న్యూట్రన్ సమానంగా ఉన్నాయి అవి ఏమవుతాయి, ఐసోటోన్స్. పి ఈక్వల్ ఉన్నాయి అవి ఏమవుతాయి, ఐసోటోప్స్. ఆ విధంగా గమనించండి, ఈ ఇలా అడగచ్చు 1 2 3 4 5 6 7, అలా 8 రకాలుగా దీన్ని అడిగే ఛాన్సెస్ ఉంది.
చాలా మోస్ట్ ఇంపార్టెంట్, అన్ని అర్థమైనయా? టెక్నాల క్వశ్చనింగ్ దీని పరంగా ఫ్రేమింగ్, దీని పరంగా అలా అర్థం చేసుకోవాలి. అంటే ఇదేమో సబ్జెక్టు, కాన్సెప్ట్, అప్లికేషన్. ఒకటే సబ్జెక్ట్ ఈజీ, కాన్సెప్ట్ లోపలికి వెళ్తున్నా, అప్లికేషన్. నెక్స్ట్ వన్, కొన్ని కొన్ని ఫార్ములాస్ ఉన్నాయండి లైట్ మీద, అవి ఇస్తాను ఒకసారి అవి నోట్ చేసుకోండి. కొన్ని ఫార్ములాస్ కానీ వాల్యూస్ కానీ, సరే కొన్ని ఫార్ములాస్ రాస్తున్నా అవి నోట్ చేసుకోండి. మనకు కావాలివి, 1 angstrom = 10⁻¹ సెంటీమీటర్, డోంట్ ఫర్గెట్ వాల్యూస్ అనేవి మనకు కావాలి. అలాగే 10⁻¹⁰ మీటర్స్, 1 nanometer = 10⁻¹⁰ సెంటీమీటర్, 10⁻¹⁹ మీటర్, 10 angstroms. 1 picometer = 10⁻¹⁰ cm, 10⁻¹⁰ meters, 10⁻²⁰ angstroms. ఇవన్నీ మనకు కావాలండి అబౌట్ ప్రాబ్లం పార్ట్కి, చాలా కావాలి. 1 angstrom = 0.1 nanometer, అలాగే 1 angstrom = 100 picometers. ఏ ఆంగస్ట్రామ్ మీ ఎం మీటర్, సిఎం సెంటీమీటర్, పిఎం పికోమీటర్. 1 micron = 10⁻⁶ meters. అయిపోయింది నోట్ చేసుకోవడం. తర్వాత కొన్ని ఫార్ములాస్ ఇస్తాను, అవి నోట్ చేసుకోండి. µ = CV λ, µ⁻¹⁰λ. రెండు మెర్జింగ్ చేస్తే అండి µ = C × µ⁻¹ అట్లా వస్తుందండి. నువ్వు ఈ రెండు నేర్చుకుని ఎగ్జామ్కి వెళ్ళక ఆలోచించుకోవాలి. ఇది ఫ్రీక్వెన్సీ, వేవ్ నెంబర్, వెలాసిటీ, వేవ్ లెంగ్త్, ప్రాబ్లం బట్టి ఫార్ములా వేసుకోవాలి. ఈ రెండు నేర్చుకునేవి, ఇది దాంతో పాటు వస్తుంది ఫ్రీ అనమాట అండి, అలా అర్థం చేసుకోవాలి. అలాగే E = hυ h × CV λ h × C × µ⁻¹, అంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లం బట్టి వాల్యూస్ బట్టి ఇది నోట్ ఇది వేసుకోవచ్చు, మూడు ఒకటే బై హార్ట్ చేయకూడదు. ఎందువల్ల ఇక్కడ న్యూ అంటే ఇది వేసాను, సిబిఎల్ అమ్మడ వేసాను, మళ్ళీ 1 λ అంటే న్యూబార్ వేస్తున్నాను. ఇక్కడ ఎవరు హెచ్ కాన్స్టెంట్, సి కాన్స్టెంట్, న్యూబార్ మారుతుంది. ఎనర్జీ న్యూబార్ రిలేషన్, ఎనర్జీ వేవ్ లెంగ్త్, ఎనర్జీ ఫ్రీక్వెన్సీ. అర్థమవుతుందండి, ఎనర్జీ ఫ్రీక్వెన్సీ లింకు. హెచ్ కాన్స్టెంట్, హెచ్ ఫ్లాంగ్ కాన్స్టెంట్, హెచ్ మారదు, నువ్వు మారమన్నా మారదు ఎక్కడ. ఆ తర్వాత ఇది తీసుకోండి. అలాగే మనకి ఓ ఫార్ములా ఇస్తున్నానండి చూడండి. ఎనర్జీ E1/E2 = µ1/µ2 = µ⁻¹⁰λ² / λ₁. ఇందులో మంచి మెసేజ్ ఉందండి, మెసేజ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వేవ్ నెంబర్ మూడు సమానంగా మారతాయి, వేవ్ లెంత్ ఆపోజిట్ వే. క్లియర్? 1/2, 1/2, 1/2 / 2/1. అర్థమవుతుందండి, ఈ మూడు ప్యారలల్, ఇది ఆపోజిట్ అని మీరు నేర్చుకోవాలండి. లేదా ఫార్ములా రాసుకోవడం మన వేస్ట్. తర్వాత చూడండి, రాసుకోండి. ఇన్ బామర్ సిరీస్, మీరు అడుగుతున్నారు మళ్ళీ, ఇన్ బామర్ సిరీస్ ఫస్ట్ లైన్ ఇట్ ఆల్ బట్ ఈస్ కాల్డ్, దీని వాల్యూ నాన్న ఫిక్స్ అవ్వండి, ఇక్కడికి వెళ్ళి చేయొద్దు మీరు, 65 63 angstroms ఉంటుంది.
నేను కలర్ అడుగుతారు రెడ్. N1 ఈక్వల్ టు 2 వేసుకోవాలి, N2 3 వేసుకోవాలి. మర్చిపోతున్నా. సెకండ్ లైన్ హెచ్ బీటా 48 61 ఆంగస్ట్రామ్స్. కలర్ గ్రీన్. N1 2 N2 4 థర్డ్ లైన్ ఆల్ఫా బీటా గామా 43 40 ఆంగస్ట్రామ్స్. బ్లూ N1 2 N2 5 ఫోర్త్ లైన్ ఆల్ఫా బీటా గామా డెల్టా 41 01 ఆంగస్ట్రామ్స్. వయలెట్ N1 2 N2 6 ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, నేర్చుకోండి అమ్మా. నువ్వు కూడా విని ఒకసారి. ఇక్కడ మనకి లైమన్ బామర్ ఫాస్టన్ బ్రాకెట్ ఫండ్ అన్ని ఉన్నాయి కదా, మరి మీరు ఎందుకు బామర్ చెప్తున్నారు? బామర్ ఎందుకు ఇంపార్టెంట్? బామర్ ఇక్కడ రాసుకోండి, ఫస్ట్ డిస్కవర్డ్ సిరీస్, ఫస్ట్ డిస్కవర్డ్ అని మనల్ని అడుగుతారండి. టోటల్ అవుట్ ఆఫ్ 5 సిరీస్ లోనూ ఫస్ట్ డిస్కవర్ చేసింది బామర్ సిరీస్ అంటే అది అదొక ఇంపార్టెన్స్. ఇంకో ఇంపార్టెన్స్ ఉంది, ఇట్ ఈస్ ప్రజెంట్ విజిబుల్ రీజియన్. విజిబుల్ అంటే మన కంటి కనబడుతుంది. ఇదిగో రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్, వైలెట్ కలర్. ఏ లైన్ కి కలర్ ఉండదు. రేపు ఎగ్జామ్కి వెళ్తావు, రెడ్ కలర్ ఫామ్ అయ్యింది N1 అంటే N2 ఎంత, రెడ్ ఫామ్ అయ్యింది ఆల్ఫా ఎంత, రెడ్ ఫామ్ అయ్యింది అది ఏ లైను, బ్లూ ఫామ్ అయ్యింది ఏ లైను అలా అడుగుతారు అన్నమాట. అందువల్ల కొంచెం ఈ బామర్ వరకు రంగులు ఇంపార్టెంట్ అన్న. రెడ్ గ్రీన్ బ్లూ వయలెట్ ఎందుకు ఇచ్చారు? విజిబుల్ రీజియన్. బాబర్ 2 ఇంపార్టెన్స్ ఉన్నాయి, ఫస్ట్ డిస్కవర్డ్, విజిబుల్ రీజియన్. మన ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, ఫస్ట్ అమ్మాయిని గారంగా చూస్తారు, ఫస్ట్ అబ్బాయిగా ఇది కూడా అంతే, ఇక్కడ కూడా నేనంతే 5 ఉన్నాయి, ఫస్ట్ డిస్కవర్. అది ప్రేమ ఎక్కువ, ఇష్టం ఎక్కువ ఉంటుంది, కోసలు ఎక్కువ వస్తాయి, అంతేనండి. అదొకటి. ఇంకోటి మళ్ళా ఎగ్జామ్లో మనల్ని లామ్లు అడిగితే ఫస్ట్ లైన్కి, సెకండ్ లైన్కి, థర్డ్ లైన్కి, ఫోర్త్ లైన్కి, ఇవన్నీ కూడా ఫార్ములేస్ మనం చేయాలి ప్రాబ్లం అని. అలా చేయకుండా మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఈ 4 బై హెడ్ చేసుకోండి వాల్యూస్. ఓకేనా? 4 కూడా మీరు ఏం చేయాలంటే అక్కడ 4 ఆప్షన్ ఇస్తారు కదా, అంతా కలదు. అరౌండ్ 65, అరౌండ్ 48, అరౌండ్ 43, 41 చాలు. అర్థమైందే? మొత్తం పెట్టేద్దు 40 65, 48, అరౌండ్ 43, 41 సుమారుగా ఇస్తారు వాల్యూస్, పెట్టేసుకోవాలి. మన ఫోన్ నెంబరు గుర్తుంటుంది, మన కార్ నెంబరు గుర్తుంటుంది, మన బైక్ నెంబర్ గుర్తుంటుంది, ఇదే అంతే. మనకు కావాలి కెమిస్ట్రీ మెమరీ ఉంచుకోవాలి మీకోసం. ఓకేనా? అలా మళ్ళీ చూడండి, ఇదిగో అన్నిటికీ N1 కామన్, 2 2 2 2 బామర్ కాబట్టి. మరి N2 3 నుంచి ఫస్ట్ లైన్, 4 నుంచి సెకండ్ లైన్, 5 నుంచి థర్డ్ లైన్, 6 నుంచి ఫోర్త్ లైన్. దీని మీద నేను ఒక 20 బిట్లు తయారు చేస్తానండి, 20 బిట్స్. మనం 20 బిట్లు బట్టి పట్టకూడదు, ఇది నేర్చుకోం, అలా అర్థం చేసుకోండి. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్, ఈ దాకా మీ ఇష్టమేం కాదు. నెక్స్ట్ అన్న, నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు 2 పై ఆర్ స్క్వేర్ m e4 4 బై ch³. ఇది ఆర్ అంటే మీకు తెలుసండి, రిడ్బర్ కాన్స్టెంట్ దాని ఫార్ములా అండి. ఒకసారి అడిగారు అందువల్ల మీకు చెప్తున్నా, ఆర్ అంటే రిడ్బర్ కాన్స్టెంట్ ఫార్ములా ఇది, 2 పై ఆర్ స్క్వేర్ m e4 4 బై ch³. ఇది కూడా రేడియస్, ఎనర్జీ ఫార్ములా ఉంటుంది అనమాట అండి. ఆ వాల్యూ వేసుకోండి, 109 677 అంటే మీకు తెలుసు అది సిఎం ఇన్వర్స్.
టూ పై స్క్వేర్ ఎం ఈ టు ది పవర్ ఆఫ్ 4 బై సిహెచ్ క్యూబ్. ఇప్పుడు బోర్ థియరీ స్టార్ట్ చేస్తున్నాను, కొంచెం ఆ బోర్ థియరీలో మెయిన్ పాయింట్స్ రాస్తాను, ఫాలో అవ్వండి. బోర్ థియరీ నౌ, బోర్ థియరీ ఫస్ట్ ఒక మెయిన్ పాయింట్ రాసుకోండి. బోర్ థియరీ, ఇట్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఆటమ్ ఆర్ స్పీసెస్ కంటైన్ ఓన్లీ వన్ ఎలక్ట్రాన్. క్లియర్? ఇట్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఆటమ్ ఆర్ అయాన్ ఆటమ్ ఆర్ అయాన్ కంటైన్స్ ఓన్లీ వన్ ఎలక్ట్రాన్. అంటే అర్థమేంటి? హెచ్కి పనిచేస్తుంది. తర్వాత నా చెప్పండి, హీలియం పనిచేస్తుందా? హీలియం, హీలియం పనిచేయదు, హీలియం ప్లస్కి పనిచేస్తుంది. 2 ఎలక్ట్రాన్స్ ఓడిపోయిందిగా. తర్వాత మూడు ఎలిమెంట్ ఏంటండి? మూడోది లిథియం. లిథియం తీరి పనిచేయదండి. మరి దేని పనిచేస్తుందండి? +2. అలాగే బెరిలియం పనిచేయదు, +3. అలా అర్థం చేసుకోండి. అంటే అర్థమేంటి? ఇందులో ఎలక్ట్రాన్ ఒకటే ఉంది, ఇందులో ఒకటే ఉంది, ఇందులో ఒకటే ఉంది, ఇందులో ఒకటే ఉంది. బోర్ థియరీ అంటే ఇంటర్మీడియట్లో పాస్టులేట్స్ వేరు, ఈరోజు నా పాఠం వేరు. ఇంటర్మీడియట్ పాస్టులేట్స్ అవి మారవాయి. ఇప్పుడు నేను అది చెప్పనండి, అది కాకుండా చెప్తా, అది కాకుండా చెప్తా. అలా అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొన్ని ఇస్తాను ఫార్ములాలు, అవి విధిగా నేర్చుకోండి. ఇదిగో మన ప్రాబ్లమ్స్ ఏమి వస్తాయి, వీటి మీద వస్తాయి. ఎంవీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ హెచ్ బై 2π. ఇది బోర్ పాస్టులేట్ ఒకటి. అలాగే డెల్టా ఈ ఈక్వల్ టు E2 మైనస్, సారీ మైనస్ రాయాలి అక్కడ, E2 మైనస్ E1 ఈక్వల్ టు హెచ్ న్యూ. మరొకసారి డెల్టా అంటే చేంజ్ ఇన్ ఎనర్జీ, E2 అంటే హై ఎనర్జీ లెవెల్, లో ఎనర్జీ లెవెల్ కూడా హెచ్ న్యూ. ఇవి కూడా బోర్ పాస్టులేటే ఉన్నాయి, మీకు అర్థమవుతాయి. ఇంకా ఇది రాసుకోండి, మూడవది రేడియస్. ఇక్కడ నుంచి స్ట్రాంగ్ వస్తున్నాయండి. ఆర్ రాసుకోండి. ఆర్ ఎన్ ఈక్వల్ టు 0.529, 0.529 ఇంటూ ఎన్ స్క్వేర్ ఆంగ్స్ట్రాంగ్స్ అండి. ఇక్కడ ఎన్ స్క్వేర్ ఏంటి? ఆర్బిట్ నెంబర్. ఎగ్జామ్కి వెళ్ళాక క్వశ్చన్లు ఇస్తారన్నమాట అండి, ఫస్ట్ ఆర్బిట్ సెకండ్ ఆర్బిట్ ఇస్తారు, అప్పుడు వేసుకోవాలన్నమాట అండి. అలా అర్థం చేసుకోండి. అలాగే ఒకవేళ ఈ ఈలియంకి లిథియం బెరీలియం ఇచ్చారు అనుకోండి, బై జెడ్ వేసుకోండి. బై జెడ్ అంటే అదర్ దాన్, జెడ్ అవసరం లేదు హైడ్రోజన్కి, Z1 కదా. జెడ్ వేసామంటే దీనికి కానీ దీనికి కానీ దీనికి కానీ, దీనికి జెడ్ వేసినా వేయపోయినా చాలా మంచి ఎలిమెంట్, అది అదే మాట్లాడదు 1 కాబట్టి. అట్లా అర్థం చేసుకోండి. అలాగే ఇంకా ఫార్ములాస్ ఉన్నాయి, ప్రస్తారం వేసుకోండి. దట్ ఈక్వల్ టు నేను దీన్ని 0.529 0.53 అంటానండి, అంటే దాన్ని రౌండప్ చేస్తున్నా. అలా కూడా వేసుకోవచ్చండి. రాసుకోండి ఎనర్జీ. ఎనర్జీ ఈక్వల్ టు కేఈ ప్లస్ పిఈ, అంటే టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు కేఈ ప్లస్ పిఈ రాసుకోండి. కేఈ ఈక్వల్ టు ఈ స్క్వేర్ బై 2R. ఈ ఫార్ములా సమయంలో అడుగుతున్నారు ఎగ్జామ్లో, పిఈ ఈక్వల్ టు మైనస్ ఈ స్క్వేర్ బై ఆర్ ఆర్ టీఈ ఈక్వల్ టు మైనస్ ఈ స్క్వేర్ బై 2R. చూడండి అన్ని క్లోజ్గా ఉన్నాయి, ఈ స్క్వేర్ బై 2R మైనస్ ఈ స్క్వేర్ బై ఆరు మైనస్ ఈ స్క్వేర్ బై 2R, చాలా మూడు క్లోజ్గా ఉన్నాయి. గ్యారంటీ అడుగుతున్నారు, కేఈ పిఈ టీఈ రెండు కలిపితే ఈ ఫార్ములా వస్తుంది, కలిపితే మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. తర్వాత మీకోసం టీఈ అంటే టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు మైనస్ కేఈ, అలా మార్చుకోవచ్చు మనం. అదే 2 టైమ్స్ ఆఫ్ టీఈ ఈజ్ ఈక్వల్ టు పిఈ. ఇప్పుడు మంచి రిలేషన్స్ ఆ విధంగా ఉంటాయండి, నోట్ చేసుకోండి.
మరొకసారి టోటల్ ఎనర్జీ కేఈ పిఈ కలిపి చెప్పాలి. ఇది కేఈ ఫార్ములా, పిఈ ఫార్ములా టోటల్ ఎనర్జీ, లేదా టీ ఈజ్కల్ టు మైనస్ కేఈ అవుతుంది, లేదా 2 times టీ ఈజ్కల్ టు పిఈ అవుతుంది. ఎగ్జాంపుల్ దీని నుంచి దీని అడగొచ్చు, దీని నుంచి దీని అడగొచ్చు, లేదా ఈ 3 ఫార్ములాస్ ఇవ్వచ్చు. అలా అర్థం చేసుకోవాలి. ఇలా కాకుండా ఇంకా డెప్త్కి ఇవ్వాలంటే ఇంకో వేళ ఇస్తున్నారు, అది ఫాలో అవ్వండి. చూడండి ఒకసారి, ఈఎన్ ఈక్వల్ టు చాలా ముసలి ఇప్పుడు చెప్పేది మీకు -13.6 బై ఎన్ స్క్వేర్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఫర్ యాటమ్. ఎగ్జాంపుల్ మనకి ఎనర్జీ ఫార్ములా ఎలక్ట్రాన్ వోల్ట్ ఇస్తే వేసుకోవాలి ఫార్ములా, ఎన్ స్క్వేర్ మారుతుంది. ఇక్కడ 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 వేసుకున్నానా జెడ్ స్క్వేర్, మన సేమ్ ప్రాబ్లం, జెడ్ ఎందుకు అదర్ దాన్. అందరు గమనించండి, రేడియస్ జెడ్ ఏమో కింద వేసుకోవాలి, దీన్ని పైన వేసుకోవాలి. ఇది ఇంటూ జెడ్ స్క్వేర్ లేదా -13.12 బై ఎన్ స్క్వేర్ ఇంటూ జెడ్ స్క్వేర్. ఇది ఇందులో ఇది కిలోజాల్ పర్ మోల్లో చెప్పచ్చు. ఆ జౌల్లో కావాలి, జౌల్లో కావాలంటే -2.18 ఇంటూ 10⁻¹⁸ బై ఎన్ స్క్వేర్ ఇంటూ జెడ్ స్క్వేర్ జౌల్ పర్ యాటమ్. జౌల్ పర్ మోల్ అంటే అవగాటం వేసుకోవాలి, దాంతో ఇంటూ చేసుకోవాలి. అయిపోయిందా రాసుకున్నారా? నెక్స్ట్ నెక్స్ట్ అండి, ఒక చక్కటి ప్లాన్ చేస్తాను మనకి ఎనర్జీ లెవెల్స్, దాని మీద క్వశ్చన్ ఇస్తున్నారు అది వేసుకోండి. ఈ లైన్స్ అండి క్లోజ్గా వేయండి, ఇది పైకి వెళ్ళగలది గ్యాప్ తగ్గాలండి. 1 2 అలా ఒక 3 అలా 4 అట్లా వేసుకోండి. ఇది ఎన్ ఈక్వల్ టు 1 2 3 4 5 అట్లా వేసుకోండి. ఇక్కడ ఈ వాల్యూ చేసుకోండి, దీని వాల్యూ 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్, 3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్, 1.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్, 0.85. ఇక్కడ ఈ ఇద్దరి మధ్య గ్యాప్ గమనించండి, ఈ గ్యాప్ అనేది 10.2 వోల్ట్ అని రాసుకోండి. 10.2 ఈ గ్యాప్ వచ్చి 1.9, ఈ గ్యాప్ వచ్చి 0.65. మీరు ఈ 3 వాల్యూస్ అన్న బయటికి పెట్టాలి, ఈ 4 నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 నేర్చుకోండి, ఈ డిఫరెన్సే ఇది, ఏ ఇది ఇది డిఫరెన్స్, ఇది అది ఈ 2 డిఫరెన్స్, ఇది అలా అర్థం తీసుకోవాలి. ఈ 2 డిఫరెన్స్, ఈ 2 డిఫరెన్స్, 2 డిఫరెన్స్, ఇవన్నీ గుర్తుంచుకోవాలి, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఎందుకు చెప్పనా, నేను ఎగ్జామ్ అడుగుతున్నారు, ఎగ్జామ్లో ఎలక్ట్రాన్ 4 నుంచి 1కి వస్తుంది, ఎంత ఎనర్జీ లెబర్ రేటు 3 కలిపి. అయ్యో నన్నా మరొకసారి వినండి, ఎలక్ట్రాన్ 4 నుంచి 1కి వస్తుంది, ఎంత ఎలిబ్రేట్ చేస్తుంది, ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది, 3 నుంచి 1కి వస్తుంది ఈ 2, 1 నుంచి 4కి వెళ్తుంది ఈ 3, పైకి వెళ్తే అబ్జార్బ్, కిందకి వస్తే ఎమిటింగ్. అంతే ఎగ్జామ్ అడుగుతాడు, ఇది ఎన్ అంటాడు, 1 లేదా KLMN, KLMN 1 2 3 4, పైకి వెళ్ళడం కిందకి వెళ్ళడం, అది నేనేం చెప్తాను ఇక్కడ. ఈ 2 ఇచ్చారు, ఈ 2 కలుపు అంత ఎనర్జీ వదిలేస్తుంది, 3 కలుపు 3 దాటి ఇవ్వరు, అయిపోయింది. లేదా ఈ వాల్యూ బట్టి, ఈ వాల్యూ బై హెడ్ చేసుకోండి, 13.6
3.4, 1.5, 0.85. మీరు నాలుగు కూడా బై హార్ట్ చేసుకుంటే ఆ డిఫరెన్స్ ఇక్కడ వేసుకోవచ్చు. చక్కగా దాని మీద బిడ్స్ పెట్టచ్చు అనమాట అండి. అలా అర్థం చేసుకోవాలి. సార్ దీని మీద కొంత ఆబ్జెక్టివ్ పట్టి చేద్దాం చూడండి. సారీ చూడండి చేస్తాను అది. చూడండి అది స్పెక్ట్రల్ లైన్ ఆఫ్ రీజియన్ ఫ్రమ్ ఐఎన్ ఎలిజిబుల్ టు ఎనకొళ్ళు 3, 4, 5. చూడండి మాకు ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి జంప్ అవుతుందండి, జంప్ అయ్యి ఎన్ ఈక్వల్ టు 3కి వస్తుంది, 4కి వస్తుంది, 5కి వస్తుంది. ఈ మూడు ఎక్కడి నుంచి వస్తుంది, పైనుంచి వస్తుంది. అడి ఈ మూడుకు వచ్చినప్పుడు ఎక్కడ ఫామ్ అవుతుంది అంటాడు అయ్యార్ అండి. అయ్యార్ అలా ఏం చెప్పాలి, ఇలా వినండి, ఎన్ ఈజ్కల్ టు 1కి వస్తేనేమో యూవి రీజియండి, యూవి ఎక్కడ రాసుకోండి, ఎన్ ఏమో 2 వస్తేనేమో విజిబుల్ అండి. మనం నేర్చుకున్నామండి ఎన్ 3కి 4కి 5కి వస్తే ఐఆర్ ఐఆర్ అర్థమవుతుందండి. ఎలక్ట్రాను 1కి వస్తే యూవీలో ఫామ్ అవుతుంది, 2కి వస్తే విజిబుల్, ఇంత మా చెప్పుకున్నావా బామర్ రీజియన్, 3, 4, 5కి వస్తే ఐఆర్ ఐఆర్. ఆ క్వశ్చన్ నోట్ చేసుకోండి, ఇక్కడ ఇచ్చారు 3, 4కి వస్తుంది, ఎందులో ఫామ్ వచ్చి అడుగుతున్నారు మనల్ని. తొందర నోట్ చేసుకోండి. అయిపోయింది రాసుకోవడం, అయిపోయిందా? నెక్స్ట్ చూడండి వచ్చేది ఫాలోయింగ్ ట్రాన్జిషన్ హైడ్రోజన్ ఆటమ్ విల్ ఎక్స్పైర్ హైయెస్ట్ ఎనర్జీ అన్నారండి. ఇదైతే ఒకసారి చూడండి, ఇక్కడ ఎలక్ట్రాన్ జంప్ అవుతుందండి 4, 5 మధ్య, ఇక్కడ 1, 2 మధ్య, 3, 5 మధ్య, 2, 3 మధ్య, ఎప్పుడు 1, 2 గ్యాప్ ఎక్కువ ఉంటుందండి. అలా అలా అర్థం చేసుకోండి, ఇక్కడ చేయండి హైయర్ ఎనర్జీ అండి. ఎప్పుడు కూడా 1, 2 మధ్య గ్యాప్ ఎక్కువ ఉందని నేను చెప్పాను డయాగ్రామ్ వేసినప్పుడు, ఫస్ట్ గ్యాప్ ఎక్కువ అని చెప్పా, 1, 2 మధ్య గ్యాప్ ఎక్కువ ఉన్నాయి, బాగా తక్కువ ఉంటాయండి. నెక్స్ట్ వన్ అయిపోయిందా తల్లి రాస్తున్నా? చూడండి విజయవాడ ఎఫ్ ఆఫ్ రేడియో స్టేషన్ బ్రాడ్కాస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇచ్చారు. ఇక్కడ దీనికి ఫార్ములా వేస్తున్నాను, ఫార్ములా ముందు వేసుకోండి, లాంబ్డా ఈక్వల్ టు సిబిఎన్ న్యూ అని వేసుకోండి. దట్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ వేసుకోండి బై న్యూ 1.034 × 10⁸ సెకండ్ ఇన్వర్స్ అండి. దాన్ని ఇక్కడ ఇచ్చారు కింద చూడండి, ఇక్కడ రాసుకోండి, అది ఇచ్చారు అక్కడ 103.4 మెగా హెడ్జ్ అండి, MHZ అండి, మెగా మెగా హెడ్జ్ ఈక్వల్ టు ఈ వాల్యూ వస్తుందండి 1.034 × 10⁸ సెకండ్ ఇన్వర్స్ అవుతుందండి. ఆ వాల్యూ వేసుకోవాలి, మీరు చేసుకుంటే కాలిక్యులేషన్స్ ఏ వస్తుందండి ఆన్సర్ 2.9 వస్తుంది. తర్వాత చేసుకోండి ఫార్ములా బేసే, ముందు కీ పెట్టుకోండి.
నెక్స్ట్ అయిపోయిందా? చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. చూడండి, సెకండ్ ఆర్బిట్ కి ఫోర్త్ కి అడుగుతున్నాడు. చూడండి ఒకసారి, ఇగో సెకండ్ అంటే అర్థం ఏంటి? 0.53 ఇంటూ ఎన్ స్క్వేర్ అంటే, సారీ ఇక్కడ ఎన్ స్క్వేర్ వేయకుండా 2 వేద్దాం. ఆగండి, ఇక్కడ 2 వేసుకోండి. ఇంక మళ్ళీ ఎన్ స్క్వేర్ ఇంకా ఎన్ని సార్లు రా 2 స్క్వేర్. ఎందువల్ల సెకండ్ ఆర్బిట్ కాబట్టి ఇస్ టు 0.53 ఇంటూ 4² బై 2. చూడండి నేను దీనికి జెడ్ అండి, దీనికి జెడ్ కలిపి 1 వేసుకోండి హైడ్రోజన్కి. అర్థమైందా? చూడండి హైడ్రోజన్కి బై జెడ్ 1 సెకండ్ ఆర్బిట్. మరి వాటి హీలియం, హీలియంకి జెడ్ 2 అండి, జెడ్ 2. మరి అక్కడ ఏమైనా 4th అన్న 4th, ఇదిగో 4² అప్పుడు ఆ పని చేయండి, ఇది ఇది క్యాన్సిల్ చేసేయండి. ఇదే 2² 4 ఇక్కడ ఇక్కడ ఎంత అండి? 16 బై 2 అంటే 8, 2 బై 2 ఉందిగా, బై 2 ఇది. అప్పుడు ఎంత అండి? అయిపోయింది ఆన్సరు. ఇది చాలా ఇబ్బంది మోడల్ ఇది, అందరు వినండి మరొకసారి. 0.53 ఇంటూ ఇగోండి రెండవ ఆర్బిట్ 2² బై జెడ్ ఇస్ టు ఇగో 0.53 ఇంటూ 4th ఆర్బిట్ 4² బై జెడ్ ఇది 2 వేశానండి. ఇక్కడ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి, 4:8, 1:2 ఆన్సర్. ఈ మోడల్ గ్యారంటీ వస్తుంది మీకు కూడా, నేర్చుకోవాలి. అర్థమైందా? రాసుకున్నావు అది. నెక్స్ట్ చూడండి, స్పెక్ట్రల్ లైన్ ఫ్రమ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఎగ్జైటెడ్ ఆటమ్ రిటర్న్ టు ది 3rd ఆర్బిట్ ఫ్రమ్ హైయర్ ఎనర్జీ ఆర్బిట్ అని చెప్పాడండి. ఇక్కడ వీడికి ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ వీడికి లైమన్, బామరు, ఫాసన్, బ్రాకెట్, ఫండు, ఇదిగోండి 3rd ఆర్బిట్ వస్తుంది అతను మన. అది అనలైజ్ చేసుకోండి. అంటే ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి వస్తుంది మన మనకి అనవసరం, 3కి వస్తుంది. 3కి వస్తే ఎవరాళ్ళు? ఫాసన్ కదండి, అవునా అండి. 1కి వస్తే లైమన్, 2కి వస్తే బామర్, 3కి వస్తే ఫాసన్, 4కి వస్తే బ్రాకెట్, 5కి వస్తే ఫండ్. అక్కడ రాసుకోండి, ఎలక్ట్రాన్ 1కి వస్తే లైమన్ వస్తుంది, లైమన్ సిరీస్ వస్తుంది. ఎలక్ట్రాన్ 2కి వస్తే బామర్ వస్తుంది, 3కి వస్తే ఇప్పుడు మన ఆన్సర్ ఇదే N4కి వస్తే బ్రాకెట్, N5కి వస్తే ఫండ్, 3కి వచ్చిందండి అది పెట్టుకోండి. మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, ఇది వస్తుంది వెళ్తుంది అనేది, లేదా రావో మీకు అర్థం కావు. నెక్స్ట్ చూడండి, ది ఎనర్జీ రిక్వైర్డ్ టు ఎగ్జైట్ ఎలక్ట్రాన్ ఆఫ్ హైడ్రోజన్ ఐటమ్ ఫ్రమ్ ది గ్రౌండ్ స్టేట్ టు థర్డ్ స్టేట్. ఇందాక మీకు ఆల్రెడీ ఇక్కడ వేసానండి, ఇలాగా ఏదో ఒక లైన్ వేసాను, ఒక లైన్ వేసాను, ఒక లైన్ వేసాను. ఇక్కడ ఏమో ఎంత వేలు వేసానండి? 10.2 వేసాను. ఇక్కడ ఎంత వేసానండి? 1.5 వేసానండి. ఆ రెండు కలిపండి, అదే ఆన్సర్ 10.2 ప్లస్ 1.5. అసలు ఫార్ములా అది ఏమి ఎక్కలొద్దండి, వచ్చేస్తున్న ఆన్సర్ అర్థమైందమ్మా. ఇందాక ఇదిగో ఇది లెవెల్ 1, 2, 3, ఇవాడు ఏమన్నాడు? 3 నుంచి 1కి వస్తుంది అంటున్నాడు. 3 నుంచి 1కి వచ్చినా ఒకటే, 1 నుంచి 3కి వెళ్ళినా ఒకటే, అర్థమవుతుందా? ఎలక్ట్రాన్ 3 నుంచి 1కి వస్తుంది, ఈ గ్యాప్ ఎంత? 10.2, ఈ గ్యాప్ ఎంత? 1.5, రెండు కలిపేసుకో 12.1 ఆన్సర్ అది.
తను రాస్తున్నా నాకు అయిపోయిందిరా రాసుకోవడం. నెక్స్ట్ వన్ బా, ఎనర్జీ లెవెల్ అమాంగ్ ది ఫాలోయింగ్ విల్ హ్యావ్ చూడండి లీస్ట్ వేవ్ లెంత్, అక్కడ నేను క్లూ ఇస్తాను అది మీరు రాసుకోండి. లీస్ట్ లాంబ్డా అడుగుతున్నారంటే మోర్ ఎనర్జీ, అది లాజిక్ కెమిస్ట్రీలో. నేను అడిగిందండి, అడిగింది ఏంటి లీస్ట్ ఎనర్జీ, దాని ఆపోజిట్ ఏంటి ఎనర్జీ మోర్. చెప్పండి మోర్ ఎక్కడ ఉంటుందో, ఇది 1-2 మధ్య, 1-4 మధ్య, 2-4 మధ్య, 4-3 మధ్య, మొత్తం 1-4 ఆన్సర్ అండి. 1-4 ఆన్సర్, ఎందుకంటే 1-2 కన్నా ఇంకా 4 వరకు వెళ్ళింది అక్కడ, ఇది 1-2, ఇందులో 3 ఉంది 4 ఉంది 1తో కలిపి, అట్లా అర్థం చేసుకోవాలండి. అర్థమైందా ఎనర్జీ గ్యాప్. ఈ మోడల్ చాలా ఉన్నాయి, మళ్ళీ అడిగింది ఎనర్జీ వేవ్ లెంతు, నేను ఫాలో అయింది ఎనర్జీ, ఎక్కువ ఎనర్జీ అంటే తక్కువ వేవ్ లెంతు, డోంట్ ఫర్గెట్, ఎనర్జీ ఎక్కువ అంటే వేవ్ లెంత్, రెండు ఆపోజిట్ అండి, రెండు ఇలా ఉంటాయండి. ఎప్పుడు మీరు మర్చిపోతుంది కెమిస్ట్రీలో, లాంబ్డా వేవ్ లెంత్ ఎనర్జీ వేరీ విత్ ఇన్వర్స్లీ, ఆ రెండు ఆపోజిట్, మనం ఉండకూడదు దీనికి ఆపోజిట్గా. ఇది ఆన్సర్. చూడండి షార్టెస్ట్ వేవ్ లెంత్ అని అడుగుతున్నారు ఇక్కడ, దీని ఆన్సర్ బి అవుతుందండి. ఇక్కడ నేను చేస్తానే ఎలా ఫాలో అవ్వండి, 1/λ ఈక్వల్ టు RH ఇంటూ 1/1² మైనస్ 1/8² అండి, అంటే RH ఉంటుందండి, ఇంకంట RH అండి, RH అంటే రెడ్డి బార్ కాన్స్టెంట్ అండి, అంటే దట్ ఈక్వల్ టు లాంబ్డా, ఇది 1/λ, నాకు లాంబ్డా కావాలి 1/RH, అంటే 1/109678, దాన్ని తీసుకుని మనం నానిమిట్లో మారిస్తే ఈ వాల్యూ వస్తుందండి 9.117 ఇంటూ 10⁻⁶ సెంటీమీటర్లు అండి, దానికి నానిమిట్లో మారిస్తే అండి 9.12 వస్తుంది, అది చేసుకోండి. ఇక్కడ ఒక ఇంటర్ రాసుకోండి, ఇక్కడ షార్టెస్ట్ వేవ్ లెంత్ అంటే నాన్న, షార్టెస్ట్ వేవ్ లెంత్ అంటే అక్కడ రాసుకోండి లిమిటింగ్ లైన్ లా, షార్టెస్ట్ వేవ్ లెంత్ అంటే లిమిటింగ్ లైన్ ఇన్ లైమన్ సిరీస్ అండి, లిమిటింగ్ లైన్ ఇన్ లైమన్ సిరీస్, అయితే లాస్ట్ లైన్ ఇన్ లైమన్ సిరీస్ అండి, లాస్ట్ లైన్ అలా ఇచ్చారు అంతే, లాస్ట్ లైన్ ఇన్ లైమన్ సిరీస్ లేదా లిమిటింగ్ లైన్ ఇన్ లైమన్ సిరీస్, అది మీకు అర్థం కాదు ఈ కెమిస్ట్రీ, అది ఇలా బై హార్ట్ చేసుకోండి వాల్యూ, ఇలా చేసుకుంటారా మీ ఇష్టం, మీ ఇష్టం. చాలా బాగుందండి, ఆర్బిటల్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఎలక్ట్రాన్ జీరో, ముందు ఫార్ములా వేసుకోండి, ఫార్ములా వేసుకోండి, ఆర్బిటాల్ ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ ఇంటూ ఎల్ ప్లస్ 1 h/2π, అలా అర్థం చేసుకోండి. ఈ వాల్యూ జీరో కావాలి అంటున్నాడు, జీరో కావాలి అంటే ఎస్ రాసుకోండి, ఎందుకంటే ఎస్ ఆర్బిటల్ కండి ఎల్ జీరో అండి. ఎల్ జీరో ఫర్ అక్కడ రాసుకోండి ఎస్ ఆర్బిటాల్, ఎస్కి ఎల్ జీరో కాబట్టి ఎంత జీరో అయిపోతుందండి అంటే 3s, అది అంతే కదండి ఫార్ములా బేస్ అది. నెక్స్ట్ వన్ చూడండి, మనకు హైడ్రోజన్ అండి 12.75 జంప్ అయిందట అండి ఎలక్ట్రాన్ వోల్ట్స్కి,
ఇందా నేను చెప్పానండి మీకు 10.2 వాల్యూ చెప్పాను, 1.5, 0.85, ఇవన్నీ మూడు కలిపేయండి. అంటే అర్థం ఏంటి, ఎలక్ట్రాను ఫోర్త్కి వెళ్తుందండి అలా అర్థం చేసుకోండి. అంటే దాని ఆన్సర్ 4 అండి, మీకు చెప్పానుగా ఆ వాల్యూస్. ఆ మూడు కలుపుకుంటే తొలపడి సమయం వస్తుంది అనమాట అండి, 1 నుంచి 2కి, 2 నుంచి 3కి, 3 నుంచి 4కి, ఆ మూడు కలిపేయండి, అప్పుడు ఈ వాల్యూ వస్తుందండి 12.75. అంటే ఫోర్త్కి వెళ్తుంది, అలా జంప్ చేస్తుంది ఎలక్ట్రాన్. నెక్స్ట్ చూడండి, ఇది కూడా చాలా లాజికల్గా ఉంది. బోర్స్ మోడల్ ద రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ ఏం ఇచ్చారండి చూడండి, 0.53 × 3² అంటే 0.53 × 9. ఈ 0.53 × 9 అనేది దేనికి సంబంధం ఉంటుంది, దీనికి ఉంటుందండి. ఇదిగోండి, ఎందువల్లంటే అండి, ఫస్ట్ ఆర్బిట్కి వేసుకుంటే 1, అంటే ఫస్ట్ ఆర్బిట్కి ఈ వాల్యూ మనకి ఎంత ఉందండి, 9 టైమ్స్ ఉంది. అలా అలా గుర్తుంచుకోండి, పడిచిన వాల్యూ దీనికి 9 టైమ్స్ సరిపోయిందిగా. ఇదిగోండి, ఇది 9 టైమ్స్ అంటే పడిచింది, సాల్వ్ చేసుకో, చెక్ చేసుకో, 1 కాదు 2 కాదు 3 కాదు 4, 4 ఎందుకు ఆన్సరు, దీనికి వేసుకో 0.53 × 1 × 9 టైమ్స్, అది మ్యాచ్ అయ్యింది. అలా కొన్ని తలదిక్కు ఉంటాయండి, తప్పదు. తర్వాత అండి, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అంతా మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఇది నేను చేసి చూపిస్తాను మీకు. ప్రోటాన్లు మారవు 16, ఎలక్ట్రాన్లు మారతాయి 16 ప్లస్, ఇంకో 2 తీసుకుంది పైన -2 ఉంది, 18 వేసుకో. న్యూట్రాన్లు 12 − 16, అవి 16 పెట్టుకో, 4 ఆన్సర్ వస్తుంది, అంతేనా.